అందరికీ నమస్కారం. ఇప్పుడే నా దృష్టికి వచ్చింది ఆర్టీవీలో మద్యం వ్యాపార సంబంధంగా నా ప్రమేయం ఉన్నట్టు, నా మనుషులు దానిలో ఇన్వాల్వ్ అయినట్టు ఒక నా ఫోటో వాడుకుంటూ వాళ్ళు ఒక స్టోరీ బోర్డు రన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే, నాకు కానీ పార్టీ అధ్యక్షుడిగా పోలిట్ బ్యూరో మెంబర్ అయిన శ్రీనివాస్, నా భర్త అయిన శ్రీనివాస్ రెడ్డికి కానీ ఈ మద్యం సంబంధించిన టెండర్లో ఏ విధమైన సంబంధం లేదు. మీరు ఈ విధంగా అసత్యాలు ప్రచారం చేస్తే దీనికి చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయి. మీరు ఏ విధమైన అవగాహన లేకుండా, ఏ విధమైన స్టడీ చేయకుండా మీరేదో మీ యొక్క వ్యూవర్స్ని పెంచుకోవడానికి, నా యొక్క ఇమేజ్ని దెబ్బతీయాలని, నా కుటుంబం ఇమేజ్ దెబ్బతీయాలని చెప్పి, నా భర్త ఇమేజ్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే మీ మీద డెఫినెట్గా డిఫమేషన్ కేసు, డిఫమేషన్ సంబంధించిన యాక్షన్స్ తప్పకుండా తీసుకుంటాను. ఇది చాలా తప్పు, వివేకంతో విజ్ఞతతో ప్రయత్నించాలని చెప్పేసి ఆర్టీవీ వాళ్ళకి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నా ఫోటో వాడుకున్నందుకు, నా మీద తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నందుకు మీ మీద డెఫినెట్గా చట్టపరమైన యాక్షన్స్ తీసుకోబడతాయి.